ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. మహిళలకు, వికలాంగులకు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి పెన్షన్ విషయమై ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని విజ్ఞప్తులు వెలువడ్డాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన వెలువడింది. అలాగే వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు నెల నెల ఇచ్చే పెన్షన్లు కూడా 6,000 రూపాయలకు పెంచాలని ఈ డిమాండ్లు కోరారు. అలాగే వికలాంగులకు కూడా 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ మరొక డిమాండ్ తెర మీదకు వచ్చింది. అలాగే మంచం మీద నుండి లేవలేని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఎయిడ్స్, కిడ్నీ, తలసేమియా, పెరాలసిస్ మొదలైన వ్యాధిగ్రస్తులందరికీ వారి వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ను మంజూరు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ మరొక డిమాండ్ కూడా తెర మీదకు వచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా ఈ సదుపాయాన్ని వర్తింపజేయాలంటూ ఈ డిమాండ్లు కోరారు. కరువు ప్రాంతాల్లో కరువు పెన్షన్లు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి వచ్చింది. శనివారం విజయవాడలోని దాసరి భవన్లో జరిగిన సిపిఐ రాష్ట్ర సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాలు చేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. అలాగే ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించి నష్టపోయిన ఆహార పంటలకు ఒక్కో దానికి 25,000, వాణిజ్య పంటలకు ఒక్కో దానికి 50,000, ఉద్యానవన పంటలకు ఒక్కో దానికి 1,00,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ కూడా వారు చేశారు. రైతులు, కౌలు రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, 90% సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని కూడా వారు ఈ తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.